ఎగువన భారీ వర్షాలతో శ్రీశైలం డ్యాంకు వరద పోటెత్తుతుంది. గంట గంటకు వరద ఉధృతి పెరుగుతుండటంతో శ్రీశైలం డ్యాం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి నీటిని రిలీజ్ చేస్తున్నారు. కృష్ణమ్మ పరవళ్లతో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఫ్లడ్ మరింత పెరిగితే మిగతా గేట్లు ఎత్తేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 454710 క్యూసెక్లు ఉండగా శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 526501 క్యూసెక్లు నాగార్జున సాగర్కు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 883.80 అడుగులకు చేరింది. శ్రీశైలం డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి నిల్వ 204 టీఎంసీల మేర కొనసాగుతుంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతుంది. ఇన్ఫ్లో 419588 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 34088 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 558 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 211 టీఎంసీల నీరు చేరింది. కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో కృష్ణానది పరివాహక ప్రాంత ప్రాజెక్టులు నీటితో కలకలలాడుతున్నాయి. ఎగువన ఆల్మట్టి నారాయణపూర్ డ్యాంల నుంచి జూరాలకు భారీగా వరద నీరు చేరుతుంది. అటు జూరాల ప్రాజెక్టుకు వస్తున్న వరదను వచ్చినట్టే శ్రీశైలానికి వదులుతున్నారు. అటు శ్రీశైలం డ్యాం కూడి ఎడమగట్టులోని జల విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతుంది. శ్రీశైలం నుంచి భారీగా నీటిని దిగువకు వదులుతుండటంతో పరివాహక ప్రాంత వాసులు అలర్ట్గా ఉండాలని ఇదివరకే హెచ్చరికలు జారీ చేశారు. శ్రీశైలం 10 గేట్లు ఎత్తివేయడంతో నాగార్జున సాగర్కు భారీ వరద నీరు చేరుతుంది. శ్రీశైలం డ్యాం 10 గేట్లు ఎత్తివేయడంతో పర్యాటకుల తాకిడి భారీగా పెరిగింది. శ్రీశైలం జలాశయానికి 2 వైపులా సుమారు 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నిండుకుండలా మారిన డ్యాంను చూసేందుకు దూర ప్రాంతాల నుంచి సైతం సందర్శకులు భారీగా వస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు తగినంత పోలీసు బందోబస్తు లేకపోవడంతో ఇబ్బందులు తప్పటం లేదంటున్నారు వాహనదారులు.